Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు జగన్ ఇలా సహకరిస్తారా? వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిల పాదయాత్ర ప్రారంభించి 20 రోజులు దాటుతోంది. పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రోజుకు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే షర్మిల పాదయాత్ర 200 కిలోమీటర్లు దాటింది. మరో 3800 కిలోమీటర్ల మేర పాదయాత్రను వైఎస్ఆర్ షర్మిల కొనసాగించాల్సి ఉంటుంది. అయితే పాదయాత్ర ముగిసే సమయానికి తెలంగాణలో షర్మిల పార్టీపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల వైఎస్ఆర్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన విజయమ్మ షర్మిల పాదయాత్రపై జగన్తో చర్చించారని చెబుతున్నారు. షర్మిలకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే వైసీపీకి ఇంకా కేడర్ నేతలు ఉన్నారు. వారిని షర్మిల పార్టీ వైపు మళ్లేలా ఏపీ వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వైఎస్ఆర్ షర్మిలకు తాము అండగా ఉన్నామన్న సంకేతాలను కూడా ఇవ్వనున్నారు. దీంతో వైఎస్ఆర్ షర్మిల పాదయాత్ర ముగించే నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ కూడా పరోక్షంగా సహకరించనున్నారు. వైఎస్ఆర్ షర్మిల పాదయాత్రకు ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు వచ్చి సంఘీభావాన్ని ప్రకటించి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు కూడా షర్మిలకు మద్దతు తెలిపేందుకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓటర్లు తెలంగాణలో 1 కోటి మంది వరకు ఉన్నారు. వీరిలో అన్ని సామాజిక వర్గాలున్నా వారిని ఆకట్టుకునేందుకు వైఎస్ఆర్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ఓట్లు అధికార టీఆర్ఎస్ వైపు మళ్లాయి. వీటిని షర్మిల సాధించేలా కొందరు వైసీపీకి చెందిన నాయకులు ప్రయత్నిస్తారంటున్నారు. మొత్తం మీద 2023 ఎన్నికలలో వైఎస్ఆర్ షర్మిల ఫెయిల్ కాకుండా ఉండేలా జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.